ఆది కాండం ఇరవై ఐదు అధ్యాయ ముప్పై వచ్చినం నేను అలసి ఉన్నాను ఆ ఎర్ర ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగాను అందుచేత అతని పేరు ఏదో అనబడినని రాయబడింది ఏషావు కల్రో ఆయన ఆయన ఎర్రటివాడు ఆ ఎర్ర ఎర్రగా ఉన్న ఉన్నది పెట్టమన్నాడు అతని కోటలు కూడా ఎరిపోయాయి ఈ యేషావు పెట్టమన్నప్పుడు జ్యేష్ఠాతయం అని యాకోబు అడిగాడు న్యాయం చేతి ఏషావు జాష్ జ్యేష్ఠుడు అయితే పెడతానికి జ్యేష్ఠత్వం అన్నప్పుడు సరలేని ఇస్తానన్నాడు అని ఇచ్చేలేదు యాక ప్రమాణం చేయమన్నాడు అప్పుడన్నా తను ఆలోచించుకోవాల్సింది జ్యేష్ఠత్వాన్ని అడుగుతాడు ప్రమాణం చేయమంటున్నాడు ఏంటి అని అనుకోకుండా తను లొంగిపోయి ఆహారానికి లొంగిపోయి దాన్ని తీసేసుకున్నాడు కాబట్టి జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు బదిలీ అవ్వటం ఇక్కడ అధికారం బదిలీ అవ్వటం ఇక్కడ జ్యేష్ఠుడిగా ఉండాల్సిన ఏషావు ఏషావుది యాకకి జ్యేష్టత్వం వచ్చేసింది తర్వాత మనం చూస్తే హామాను కూడా హామాను ప్రధానమంత్రి అహష్ రాజు దగ్గర ప్రధానమంత్రి హామాన్ హామాను మితిమీరి గర్వించి ఒక్క వ్యక్తి అయిన మురదికై నమస్కారం సాగిరి నమస్కరించలేదని కక్ష కట్టే జాతిని మొత్తాన్ని చంపాలనుకున్నప్పుడు అక్కడ కూడా అధికారం మార్పిడి అయింది అక్కడ కూడా ప్రధానమంత్రి ఉరి ఉరి తీద్దామని ఉరి కంభం ఎక్కిద్దామనుకుని మురదకైనా అనుకున్నప్పుడు తనే ముర్దికాయకి వేసిన ఉరిక మీద తను ఉరిది పడ్డాడు హామను ఉరిది ప్రధానమంత్రి ఏమో గేటు దగ్గర గుమ్మం దగ్గర మరి కావలవాడుగా చిన్న ఉద్యోగస్తుడు ఉన్న ముర్దికాయ ఏమో ప్రధానమంత్రి అయ్యాడు హామను మితిమీరి గర్వించి ఆయన ఏమో ఉరిది అంతే కదా ప్రధానత్వం పోగొట్టుకున్నాడు ఉరిది ఒక ప్రధాన స్థానంలో ఉన్న వ్యక్తి ఉరిది ఒక గేటు దగ్గర ఉన్న వ్యక్తి నమ్మకత్వాన్ని బట్టి ప్రధానమంత్రి అయ్యాడు తర్వాత సౌలు కూడా మనం చూసినట్లయితే సౌలు రాజు కూడా గొలియాతో వచ్చి నలభై ఐదు నాళు వారిని దూషిస్తూ వారిని హింస ఇస్రాయల్ సవాల్ చేస్తూ మీలో రండి నాతో అని అన్నప్పుడు ఎవరు రాకుండా అందరూ బీతిలిపోతున్నప్పుడు దావీది వచ్చాడు దావిదు వచ్చినప్పుడు ఇక్కడ మనం చూస్తే దావిదీ నేనెంత అన్నప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే పెమ్మట సౌలు తన యుద్ధ వస్త్రమును దావేదునకు ధరింపచేసి రాజశిరస్ ఒకటి అతనికి కట్టి యుద్ధ కౌచం తొడిగించను అని రాయబడి ఉంది ఇక్కడ మనం చూసినట్లయితే తన బట్టలను తన రాజుగా తన ఇళ్ళు యుద్ధానికి ప్రాణాన్ని తెగించి కానీ తను వెళ్లకుండా తన వస్త్రాలు తీసి వేస్తాడు తను భుజాలు మొదలుకొని పైవోకి ఎత్తు ఎత్తుగలవాడు ఇస్రాయల్ అందరిలో కూడా ఎత్తుగలవాడు కానీ తన రాజవస్త్రాలు తీసి ఆయనకి వేసాడు అక్కడే బదిలైపోయింది అసలు అసలు అయితే ముందే దా దేవుడు దావిదని అభిషేకించాడు కరెక్టే కానీ ఇక్కడ తన వస్త్రాలు తీసి ఆయనకేసాడు ఇక్కడ హావాను కూడా మనం చూసిన అక్కడే రాజ్యం బదిలీ అయిపోయింది రాజ్యం దావిందుకు వచ్చేసింది ఈయన అనర్హుడు అయిపోయినట్లుగా సౌలు అనర్హుడైనట్లు చూస్తున్నాం అక్కడ కూడా మరి ఉరి తీద్దామని వచ్చిన ఉరి తీర్చడానికి వర్ధికైన అడగడానికి వచ్చిన వ్యక్తిని ఊరేగించవలసి వచ్చినప్పుడు మరి అతను ముసుగు వెళ్ళినట్టుగా చూస్తున్నాం ముసుగు వేసుకుని ముర్తికాయను చూసి ముసుగు వేసుకుని వెళ్ళాడు రెండో రోజు తన ముఖం మీద ముసుగు వేసి తీశారు ఇక్కడ అధికార బదిలీ ఏషావు జ్యేష్ఠుడు కానీ పుట్టాడు కానీ అధికారం యాకోబికి గెలిపోయింది మరి ఈ హామాను ప్రధానమంత్రి కానీ ప్రధానమంత్రి పదవి మరి ముర్తికాయకి వెళ్ళిపోయింది సౌలు కూడా తన రాజ్యం తందే కానీ మరి తను అసూయ పడటం వలన తన రాజ్యం దావితికి వెళ్ళిపోయింది అంతే కొంత సొంతంగా కొంత ఇష్టానుసారంగా చేయటం వలన కర్రమైన రీతిలో ప్రవర్తించపోవటం వలన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి మన మనకున్న అధికారాన్ని కూడా దేవుడు బదిలీ చేస్తాడు మనం గ్రహించుకుని జాగ్రత్త కలిగి దేవుని భయభక్తులతో ఉన్నప్పుడు మనం స్థిరలుగా ఉన్నప్పుడు మనం దీవించబడతాం అట్టి కృప ప్రభు వారికి వరకు గాక అమ్మాయి